టీడీపీ యువనేత నారా లోకేష్ చేస్తున్న యువకళ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మధవ మోహన కృష్ణ గత 2 రోజులుగా కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో మరియు కడప జిల్లా జమలమడుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని యువగళం పాదయాత్రతో రైతుల్లో ఒక నమ్మకం, యువతలో ఒక భరోసా, నిరుపేదల్లో ఒక ధైర్యం వచ్చిందని, యువగళం పాదయాత్ర ముందుకు సాగే కొద్దీ అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, యువగళం దెబ్బకి వైసీపీ తుడిచిపెట్టుకుపోతోందని నారా లోకేష్తో మన్నవ మోహన కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికై తీసుకుంటున్న చర్యలను, చేస్తున్న పార్టీ కార్యక్రమాలను మన్నవ మోహన కృష్ణ నారా లోకేష్కు వివరించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటున్న మన్నవ మోహన కృష్ణని నారా లోకేష్ అభినందించారు. అలాగే మన్నవ మోహన కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన్నవ మోహన కృష్ణ చేస్తున్న సేవలను, పార్టీ బలోపేతం కోసం ఆయన చేస్తున్న కృషిని నారా లోకేష్ ప్రశంసించారు.